నాటి విలేకరుల సమావేశంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా నిన్ననే ప్రభుత్వ సలహాదారులను నియమించింది. గతంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తిని నియమించింది. ఈ 9 ఏళ్ల కాలంలో ఈ రకంగా రిటైర్డ్ అయినటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం ఒక ఆనవాయితీగా ముఖ్యమంత్రి నడిపిస్తూ వస్తా ఉన్నాడు. ఈ నియామకాలు రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతున్నాయా, పొని పరిపాలనలో మెరుగులు దిద్దడానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా, లేదా ఇంకో రకమైనటువంటి ఒక సలహాలు లేకపోతే వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా అని ఆలోచిస్తే, ఈ రిటైర్డ్ అయినటువంటి యొక్క అధికారుల వల్ల అవి కేవలం పొలిటికల్ నామినేషన్స్ గానే మిగిలిపోయినాయి. ప్రభుత్వ శాఖల పనితీరుని మెరుగుపరచడం కొరకు జరుపుతున్నటువంటి నియామకాలు కాదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఇవి కేవలం బీఆర్ఎస్కి కొత్త శాఖలని కొత్త రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం కొరకు నియామకాలుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ నియామకాలు జరుగుతున్నట్టుగా చూడవలసి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇంకో ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే, ఒకవైపున రాష్ట్ర ఖజానానే దివాలా తీసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం ఒప్పుకోదు, కానీ ఆర్థిక గణాంక వివరాలు చూస్తే, త్రైమాసిక ఆదాయ వివరాల్లోకి వెళ్తే చాలా స్పష్టంగా అప్పు చేస్తేనే పప్పు కూడు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా నడుస్తున్నటువంటి ఒక వైనంలో ఈ ప్రభుత్వ సలహాదారులు అవసరమా అని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇది కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కొరకే, వృధా చేయడం కొరకే, జీతభత్యాల కొరకు వాళ్ళని సంతృప్తి పరచడం కొరకు చేస్తున్నటువంటి ఒక నియామకాలుగానే బీజేపీ చూస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ప్రభుత్వ పరంగా, శాఖల పరంగా, పాలన పరంగా, పరిపాలన పరంగా అనేక తప్పిదాలు జరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైనటువంటి శాఖల్లో టెండర్ల యొక్క వ్యవహారం కావచ్చు, నియామకాలకు సంబంధించినటువంటి వివరాల్లో వెల్లడికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ధరణి లాంటి పోర్టల్ని తీసుకొచ్చి భూముల్ని కొల్లగొట్టడానికి సహకరించడం కొరకు కావచ్చు, ఇంకా అనేక అనేక విషయాలపైన కూడా తప్పుడు సలహాలతో ప్రభుత్వానికి అణుగులు మణుగులు ఒత్తుతూ ప్రభుత్వాధినేతలు కొత్త తప్పులు చేసుకుని ప్రభుత్వ ఖజానా నింపడం కాకుండా వీళ్ళు దోచుకోవటానికి దాచుకోవటానికి సహకరించినటువంటి ఉన్నతాధికారులకే పెద్దపీట వేస్తూ ఆ తప్పులు ఎక్కడ బయటపడతాయో శాఖాపరమైన అని చెప్పని, ఆ తప్పుల్ని కప్పిపుచ్చడం కొరకు, బయటపడకుండా ఉండటం కొరకు, చూడటం కొరకు మళ్ళీ రిటైర్డ్ ఉన్నతాధికారులనే సలహాదారులుగా తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బ్యూరోక్రసీని నీరు గారుస్తూ ఉన్నారు, అవమానం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఆజుబాయిషీ కొరకు వీళ్ళని రుద్దుతూ ఉన్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లేక అభిప్రాయం అన్నట్టుగా కూడా నేను మీకు వెల్లడి చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ నియామకం ముమ్మాటికి రాజకీయ నియామకమే, శాఖల సలహాల కోసం కాదు,
బీఆర్ఎస్ శాఖల విస్తరింపు కొరకు ఏర్పాటు చేసినటువంటి నియామకాలుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. అప్పుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అసలు ఖర్చుని తగ్గించుకోవాలి ఒకవైపున, మరొక వైపున పొలిటికల్ నామినేషన్స్ ఫర్ ది కార్పొరేషన్స్ ఆల్సో. ఈ మధ్య కొత్తగా కొన్ని కార్పొరేషన్లకు కూడా రాజకీయ నియామకాలు చేశారు. అవి కేవలం కార్యాలయాలు, మరి కొత్త కార్లు, సికార్లు, ఆ రకమైనటువంటి కార్యదర్శుల కొరకే ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా వివరిస్తున్నారు. కానీ ఆ కార్పొరేషన్ల పరంగా, కార్పొరేషన్ల ద్వారా ఆ వర్గాలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వనగూరింది ఏమీ లేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సలహాదారులన్నీ తొలగిస్తాం, ఈ కార్పొరేషన్లు కూడా రద్దు చేస్తాం. ఈ 6 నెలలుగా అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క కౌంట్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా తీసుకుంటున్నటువంటి ఒక ప్రతి నిర్ణయాన్ని కూడా సమీక్ష జరుపుతామన్నటువంటి విషయాన్ని సందర్భంగా పేర్కొంటా ఉన్నాం. ఇకపోతే పురపాలక శాఖ మంత్రి ట్విట్టర్ మాధ్యమంగా తాను ఏదో కష్టపడుతున్నట్టుగా, తనకు అసలు సమయం లేనట్టుగా, తానే అన్నీ అయి చేస్తున్నట్టుగా కొత్త కొత్త కథలతో పుంతలు తొక్కుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి మంత్రికి కూడా ప్లానర్ ఉండాలి, భవిష్యత్తుకి కార్యాచరణ ఉండాలి. కానీ జరుగుతున్న పరిణామాల పట్ల, జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, శాఖల యొక్క వైఫల్యం పట్ల, శాఖలలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాల పట్ల, జరుగుతున్నటువంటి ఒక సంఘటనల పట్ల కూడా సమీక్షించేటువంటి ఓపిక ఉండాలి, స్థితి ఉండాలి, సమర్థత ఉండాలి. అవి జరగకుండా చూసుకునేటువంటి దక్షత కూడా అనుభవం ద్వారా పెంచుకోవాలి. ఇవేవి కూడా కేటీఆర్లో కానరాటల్లా. ఈ 9 ఏళ్ల కాలంలో పురపాలక శాఖలో, పురపాలక శాఖ పరిధిలో మ్యానువల్ మరణాలను చూస్తూనే ఉన్నాం, ఇంకా చూస్తున్నాం. కాలుతున్న భవనాలను చూస్తున్నాం, కూలుతున్న భవనాలను కూడా చూస్తున్నాం. కానీ కేటీఆర్లో మాత్రం కనువిప్పు కలగటల్లా. ఆయన ట్విట్టర్లో ఇవి కనబడతల్లా, వాళ్ళ ఆర్తనాదాలు కనబడతల్లా, వాళ్ళ యొక్క అరణ్య ఘోష కూడా కనబడతల్లా. కానీ తాను మాత్రం చాలా బిజీగా ఉన్నట్టుగా వివరించడం ఏదైతుందో ఇది పూర్తిగా కూడా ఒక స్టంట్ లాంటిది, పూర్తిగా కూడా ఒక నటన లాంటిది. అరే మహానగరంలో ఆయన ఉన్నటువంటి కార్పొరేషన్స్లలో, అధికారంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడమని చెప్పాలి. ఎంతమంది అవినీతికి పాల్పడటం వల్ల పట్టుబడ్డారో తెలుసుకోవాలి, దాని మీద స్పందించాలి. ఇక పరీక్షకు వెళ్ళే విద్యార్థి, ఒకవైపున పరీక్షల కోసం నిరుద్యోగులు నెలలుగా పొట్టచేత పట్టుకుని నగరంకి వచ్చి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసి ప్రిపేర్ అయినటువంటి పరీక్షల పత్రాలేమో లీకు వీరుడుగా దాన్ని ముందుకు పోనిచ్చాడు. వాళ్ళేమో జీవితాలు అగమ్య గోచరం చేశాడు. ఈయన వ్యవహారం ఇలా నడుస్తోంది. అందుకనే భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల్లో భరోసా నింపడం కొరకు మళ్ళీ ప్రధానమైనటువంటి యొక్క సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరటం కొరకు కోరుతూ, ఈ లీక్ వీరుణ్ణి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆ కష్టపడి చెమటోడ్చి నెలల తరబడి ఆ నిరుద్యోగ యువకులు పడ్డటువంటి కష్టానికి
నష్టపరిహారంగా వారి యొక్క ఖాతాల్లో లక్ష జమ చేయాలని కోరుతూ రేపు మూడో నిరుద్యోగ మార్చిని మేము సంగారెడ్డిలో నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే 11 మంది ప్రభుత్వ సలహాదారుల యొక్క నియామకాలు జరిగినాయి. అయినా కూడా రాష్ట్రం పాలనలో పరిపాలనలో వెనుకబడే ఉంది అన్నటువంటి విషయం మనకు అనేకం కనబడతా వచ్చింది. ఇది ప్రధానమైనటువంటి విషయాలు. ఓకే, థ్యాంక్స్.